రాబో ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయ కేతనం ఎగరవేయాలని లక్ష్యంతో చిరంజీవి యువత పవన్ కళ్యాణ్ యువత జనసేన పార్టీతో కలిసి పనిచేయడం జరుగుతుందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలియజేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం సర్వేపల్లి గ్రామంలో ఆదివారం చిరంజీవి యువత పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధ్యక్షులకు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారంపూడి కృష్ణారెడ్డి, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు ఏటూరు రవి, పవన్ కళ్యాణ్ యువత జిల్లా అధ్యక్షుడు గుడి హరిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని నియోజకవర్గ 5 మండలాల అధ్యక్షులను నియమించారు. చిరంజీవి యువత సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు కాజా రహమతుల్లా, పవన్ కళ్యాణ్ యువత నియోజకవర్గ అధ్యక్షుడుగా బోలా అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడుగా సుమన్ పేర్లు ప్రకటించి వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు షేక్ రహీం, సంజు రాకేష్, శ్రీహరి, పినిశెట్టి మల్లికార్జున్, పలువురు జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో చిరంజీవియుత అనేది లేరని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. చిరంజీవియుత ఎప్పుడు జనసేన పార్టీకి ఫుల్ సపోర్టుగా ఉంటుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కలిసికట్టుగా కలిసి ఆయన్ని ఉన్నతమైన స్థానంలో చూడాలనేది మా యొక్క ఆకాంక్ష. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు మేమంతా కలిసికట్టుగా ఆయన ఆ జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు చిరంజీవి అనేది పలు సేవా కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటూ వస్తూ ఉండేది. ఈరోజు జనసేన పార్టీ బలంగా ఏర్పడుతున్న తరుణంలో చిరంజీవి సపోర్ట్ ఖచ్చితంగా జనసేన పార్టీకి అవసరం అనిపి మా నాగబాబు గారు ఆదేశాల మేరకు చిరంజీవి జనసేన పార్టీ కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారికి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున అభినందనలు తెలుపుకుంటాం, సెలవు తీసుకుంటాం. ఓన్లీ జిల్లాలోనే ఇంతకుముందు చిరంజీవి యువత ఉండేది, ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా చిరంజీవి యువత, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులుగా నియామకాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులుగా కాజారంతులని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులుగా అశోక్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులుగా సుమన్ని, పొదలకూరు మండల అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడిగా సంజు రాకేష్ నియమించాం. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా మండల చిరంజీవి యువత, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులను నియమిస్తాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా గ్రామ అధ్యక్షులను నియమిస్తాం. వీళ్ళంతా కూడా జనసేన పార్టీకి అండగా, జనసేన పార్టీకి ఎన్నుముకగా పనిచేస్తూ రాబోయే 2024లో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో విజయ కేతనాన్ని ఎగరవేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అనేక సమస్యలు ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఈ సమస్యలన్నింటిపైన కూడా జనసేన పార్టీ బలంగా పోరాడుతుంది. ఏదైతే మన రాష్ట్ర స్థాయి కృష్ణారెడ్డి అన్న, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు హరెడ్డి అన్న వీళ్ళందరి సహకారంతో చిరంజీవి యువతని బలంగా ముందుకు తీసుకెళ్తాం. వీళ్ళందరి సహకారంతో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలంగా రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయ కేతనాన్ని 2024లో ఎగరవేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి